ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉంటూ మరోవైపు పివి చలపతిరావు కుమారుడిగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చిన ఉన్నత విద్యావంతుడు ఎమ్మెల్సీ మాధవ్ తన గెలుపు కోసం ఉత్తరాంధ్రలో ప్రతి కార్యకర్త కూడా తానే పార్టీ అభ్యర్థిగా కృషి చేస్తున్నారని ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దుతానని చెబుతూ అభివృద్ధి మంత్రం పఠిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో మా వాచి ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ క్యాండిడేట్ పివిఎన్ మాధవ్ గారు మనతో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోని ఆయన అంతరంగం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం మాధవ్ గారు నమస్కారం ముందుగా మీ కుటుంబ నేపథ్యం రాజకీయాల్లోని ఎమ్మెల్సీకి సంబంధించి నాన్నగారు కూడా చేశారు దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి మా నాన్నగారు పివి చలపతిరావు గారు ఉత్తరాంధ్ర సంబంధించి ఈ ప్రాంతంలో ఒక రాజీ లేని రాజకీయ నాయకుడిగా అజాత శత్రుగా పేరుగాంచారు కార్మిక నాయకుడిగా అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా అభిమానించే వ్యక్తిగా ఆయన ఎదగడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని రెండు సార్లు శాసన మండలికి రిప్రజెంట్ చేయడంతో పాటు సుమారు 42 పరిశ్రమలు మొత్తం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు అన్ని కార్మిక సంఘాలకి అధ్యక్షుడిగా ఉండటం జరిగింది సుమారు వేలాది మందికి ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసి అనేక జీవితాల్లో వెలిగించిన వ్యక్తిగా ఆయనకు ప్రసిద్ధి అలాగే ప్రజలతో మమేకమే తిరిగిన వ్యక్తి కనుక ఆయన నేపథ్యం తప్పనిసరిగా మాకు ఉపయోగపడుతుంది దాంతో పాటు నేను కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ అలాగే విద్యాది పరిషత్ అలాగే స్వదేశీ జానమంచ్ బీఎంఎస్ లాంటి సంస్థల్లో పనిచేసి అనేక రకాలుగా విద్యార్థి నాయకుడిగా కార్మిక నాయకుడిగా సాంఘిక స్వయంసేవగా పనిచేయడం జరిగింది ఇవన్నీ నేపథ్యం నాకు 2017లో ఎన్నికల్లో నిలబడితే ఉపయోగపడింది పెద్ద ఎత్తున గెలవడం కూడా జరగడం జరిగింది ఆ యొక్క నేపథ్యాన్ని పురస్కరించుకొని అనేక రకాల విషయాలు సమస్యలు పరిష్కరించి ముందుకెళ్ళటం జరిగింది అనేక విషయాల్లో మేము విజయం సాధించామని తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి ఏ అంశాలైతే చేయాలో అభివృద్ధి పదంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి మేము విశేష కృషి చేస్తాం ఉత్తరాంధ్రని ఉత్తమ ఆంధ్రగా చేసే దిశగా అడుగులు వేస్తామని మీ అందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పివిఎన్ మాధవన్ నాకు వేసి గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను నాన్నగారు గెలిచినప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ప్రత్యర్థి కూడా బలంగా ఉన్నారు వివిధ పార్టీల నుంచి మీకున్నటువంటి ప్రత్యేకతలు ఏమని మీరు అనుకుంటున్నారు ఎన్నికల సందర్భంగా అనేక పార్టీలు ప్రత్యర్థులు పెట్టినా కూడా మొదటి నుంచి ప్రజల్లో మమేకమే తిరగటం అనేక రకాల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం ఎన్ని కార్యక్రమాల్లో ఎన్ని రకాల విషయాల్లో నేను పార్టిసిపేట్ చేశాను ఒకసారి బేరీ చేసుకుంటే వాటికి లెక్కకు మించి ఉంది ఆ విధంగా అందరినీ కూడా నేను టచ్ చేశానని భావిస్తున్నాను ఆ విధంగా ఆ యొక్క ఏదైతే గతంలో చేసిన నేపథ్యం అలాగే మా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా ప్రతి గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు కల్పించిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారి యొక్క పర్సనాలిటీ కూడా మాకు ఉపయోగపడుతుంది అలాగే మేము వ్యక్తిగతంగా మా నాన్నగారు చేసిన సేవలు అలాగే నేను ఈ ప్రాంతంలో తిరిగిన వ్యవస్థ అందరికీ నా పేరైతే పరిచయం ఉంది కనుక ఈ వీటినన్నింటినీ బేరీ చేసుకొని ఈ ఎన్నికల్లో నిలబడటం జరిగింది ఆ విధంగానే ప్రజలకు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేసి ప్రతి చివరి చిట్ట చివరి ఓటర్ని కూడా రీచ్ అయ్యే విధంగా మేము ప్రణాళిక చేసుకొని ప్రతి ఓటర్లో కూడా వాళ్ళ అభిమానం సంపాదించుకొని ఈ ఎన్నికలు గెలుస్తామని మేము భావిస్తున్నాం మీరు ఎన్నికైన సమయంలోనే తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండేది అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులకి ఎప్పటికీ చాలా మార్పులు సంభవించాయి కాబట్టి వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తున్న ఈ పరిస్థితుల్లోని ఈ మూడు జిల్లాల్లోని మీరు ఏ రకంగా ప్రచారాన్ని తీసుకువెళ్తున్నారు గెలవడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతి కార్యకర్త తనే అభ్యర్థిగా భావించి పూర్తి స్థాయిలో హృదయపూర్వకంగా పనిచేయడం దాని ద్వారా నేను విజయం సాధిస్తానని భావిస్తున్నాను గతంలో ఎప్పుడు బీజేపీ ఒంటరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేసింది మధ్యలో వాళ్ళ యొక్క మద్దతు ఉంది కానీ మా కార్యకర్తలు చేసిన విశేష కృషి కారణంగానే మొన్న గెలవడం జరిగింది చివరికి వాతావరణం రావడానికి ఉపయోగపడింది కానీ ఇప్పుడు కూడా దానికన్నా ఎక్కువ కృషి చేస్తున్నాం ఆ విధంగా ప్రతి ఓటర్ని కలుస్తున్నాం తప్పనిసరిగా విజయం సాధిస్తామని మా భావన ఆ విధంగానే జరుగుతుంది ఆ విధంగా ప్రజల మద్దతు కూడా మాకే ఉంది ధన్యవాదాలు ఇది బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ గారి అంతరంగం వీడియో జర్నలిస్ట్ దాల్డిస్తో గురుప్రసాద్ వాజ్ న్యూస్ విజయనగరం